Please subscribe to my channel and press the bell icon to get all the notifications of my videos. Hello friends, welcome to my channel. Iroj nenu badam milk ela prepare cheskovali easy method lo chupichanu. So please check the video. Okay, andi ippudu manam badam pal ela prepare cheskovalo chuddam. So oka pan lo 1/2 liter palu teeskunanu and 10 to 12 బాదం పప్పు తీసుకున్నానండి. ఒక నైట్ మొత్తం నేను నానబెట్టి ఉంచుకున్నాను. నానబెట్టుకున్న తర్వాత తొక్క తీసుకొని ఆ 10 to 12 బాదం పప్పుని మనం మిక్సీ జార్లో వేసుకొని కొంచెం పాలు వేసుకొని ఇందులో ఉన్న పాలే కొంచెం వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఫైన్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇది నేను కస్టర్డ్ పౌడర్ డిమార్ట్ లో నుంచి తీసుకొచ్చానండి. కస్టర్డ్ పౌడర్ ఒక 3 స్పూన్స్ తీసుకోవాలి. ఒక బౌల్ లో 3 స్పూన్స్ కస్టర్డ్ పౌడర్ తీసుకొని అందులో కొంచెం వాటర్ వేసుకొని మనం థిక్ గా ఉండలు లేకుండా మిక్స్ చేసుకోవాలి. పాలు పొంగొచ్చే వరకు మనం ఆగాలండి. 2 boils వచ్చేంత వరకు మనం పాలని కాగబెట్టుకుందాం. ఇందులో నేను 100 grams sugar తీసుకున్నానండి. మీరు తీపి ఎక్కువ తింటారు అనుకుంటే 150 grams కూడా తీసుకోవచ్చు. నేను కొంచెం తక్కువ తీసుకున్నాను, 100 grams తీసుకున్నాను. సో ఇలా వాటర్ వేసుకొని కస్టర్డ్ పౌడర్ ని బాగా మిక్స్ చేసుకోవాలి ఉండలు లేకుండా. ఇప్పుడు ఇందులో మనం కస్టర్డ్ పౌడర్ కాజుని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను. కాజు అండ్ బాదం. ఇక్కడ ఒక మిస్టేక్ జరిగిందండి. నేను ఫస్టే కస్టర్డ్ పౌడర్ వేసుకున్నాను, మీరైతే అలా వేసుకోవద్దు. ఫస్ట్ బాదం పౌడర్ వేసుకున్న తర్వాత కస్టర్డ్ పౌడర్ వేసుకోండి. ఎందుకంటే కస్టర్డ్ పౌడర్ ముందే వేసుకుంటే పాలు విరిగే ఛాన్సెస్ కొంచెం ఎక్కువ ఉంటాయి. నాకైతే విరగలేదు, బట్ మీకు కూడా అలా జరగకూడదని చెప్తున్నాను. సో ఫస్ట్ కస్టర్డ్ పౌడర్ వేసుకోవద్దు. సో బాగా కలుపుకున్న తర్వాత మనం గ్లాసెస్లోకి తీసుకున్న తర్వాత మనం గార్నిషింగ్కి కొంచెం బాదం పప్పు జీడిపప్పు పైన వేసేసుకొని ఇది 1 or 2 hours ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత తాగనండి. చాలా బాగుంటుంది. ఇఫ్ యూ లైక్ మై వీడియో, లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ. బాయ్ ఫ్రెండ్స్.